ప్రసంగి గ్రంథం 3:11 చూడండి. దేని కాలముందో అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞాపకమును నరుల హృదయములో ఉంచి ఉన్నాడు. గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడికి స్తోత్రం. మరలా 14 చదవండి. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దాని ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. ఇంగ్లీష్ బైబుల్ ఏమంటాడంటే, హీ డస్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. ఆయన సమస్తమును ఆయన సమయంలో అద్భుతంగా చేసే దేవుడు అంట ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు నా జీవితంలో దేవుడు అద్భుతంగా చేసే సమయం నమ్మేవాళ్ళు? కనుక దేవుని వాక్యాన్ని వెంచిన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ప్రసంగి గ్రంథంలో, ఆయన సమయంలో దేవుడు అన్ని కూడా అద్భుతమైన రీతిలో జరిగిస్తాడంట. మనం ఎలా ఉంటామనంటే, ఒక మంచి గులాబీ చెట్టు చూసాం అనుకోండి, మంచి గులాబీలు గాయిస్తే మన హృదయంలో ఒక ఆశ కలుగుద్ది. ఏంటంటే ఆ చెట్టు కొమ్మ తీసుకెళ్ళిపోయి మన ఇంట్లో పెట్టుకుందాం అనుకుంటాం. అయితే చెట్టు కొమ్మ తీసుకెళ్ళటం మంచిదే, ఆ ఆశ కలిగి ఉండడం మంచిదే. కొమ్మ అనేది ఎరిపిన తర్వాత మనం చేసే పని ఏంటంటే, అది భూమిలో నాటిన తర్వాత దానికంటూ ఒక సమయం ఉంది. ఏంటి అనంటే, అది వేరులను కలిగించి చెట్టు పెరిగి మంచి పుష్పములను ఇచ్చే ఒక టైం ఉందంటారా లేదంటారా? ఉంది. కానీ మనం చేసే పని ఏంటంటే, 3 ఉపవాసం ఉంగానే లాగి చూస్తాం, ఏర్లు వచ్చినాయా మళ్ళీ పెడతా, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత 7 ఉపవాసం తర్వాత మళ్ళీ లాగి చూస్తాం. పెరుగుద్ది అది? పెరగదు. మరి ఎలా పెరుగుద్ది? ఉపవాసం ఉంటున్న నీవు, నాటిన నీవు విశ్వాసముతో నమ్ముతూ, నేను కన్నీరు గార్చి ప్రభు సన్నిధానంలో విత్తిన పెట్టిన ఇది అది తగిన సమయమందు ఫలమిల్లిచ్చి సంతోషాన్ని కలిగిస్తుంది. నువ్వు నటిన మొక్క వేర్రులకు అడ్డుంబడుతున్న ప్రతి వేర్రును దేవుడు తొలగించడానికి నిన్ను ప్రతి సమయంలో ప్రార్థనలో ఆయన బలపరిచి నాటబడి ఏర్రులు చేడట్టు చేసి ఫలించేటట్టు చేస్తాడు ఆయన. అందుకే నాడు ఆయన చేయు కార్యములు సమయములో అద్భుతమైన రీతిలో ఆయన జరిగించే కార్యం ఏ రోజు గుర్తుపెట్టుకుని ఉండిపోయేది కాదు, శాశ్వత కాలాన్ని గుర్తు చేసుకుంటా దేవుడు కార్యం జరిగిస్తాడంట. ఏ కాలానండి? శాశ్వత కాలం వరకు గుర్తుండిపోయేటట్టు చేస్తాడంట. 14 బట్టి చూస్తే ఈ రోజు పరిస్థితులను బట్టి మనం అనుకోవచ్చు, ఏం మారుతుందా ఈ పరిస్థితి? ఏమండి, మోషేని జమ్ము పెట్టిలో పెట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు, అదే నైలు నదిలో ఎన్నో కొట్టుకెళ్ళిపోతున్నాయి, ఎన్నో నశించిపోతున్నాయి. ఆ అదే నైలు నదిలో కొట్టుకుపోతున్న నైలు నదిలో దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా? తగిన సమయంలో శాశ్వత కాలం వరకు గుర్తుండునట్లు ఒక ఆమెను ప్రేరేపించి ఆ బుట్టలను తీయటానికి, ఆ మోషే పట్ల దేవుడుకున్న బలమైన ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు రాజు యొక్క కుమార్తెను ప్రేరేపించి, మీరు చెప్పండి దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పకుంటాయి? ఒక తల్లి బిడ్డను కానీ పాలిచ్చి జీతం తీసుకుంటుందా? కానీ జీతం తీసుకునే అంత గొప్ప కార్యం దేవుడు జరిగించాడు ఆయన. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి, ఏదైనప్పటికీ కూడా ఇద్దరు పరీక్షలో మార్కులు పోయి పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు ప్రార్థన చేయమని. ఆ పాస్టర్ గారు అన్నారు, ఏం బాధపడకు, దేవునికి సహాయం చేస్తాడని సువార్త చెప్తా ఉంటే ఒకడు నమ్మి ఏడుస్తున్నాడంట, ఇంకొకడు ఏం చేస్తాడు తెలుసా, పక్కనే కూర్చున్న టేబుల్ని తుడుతున్నాడంట, అక్కడ కూర్చున్న కుర్చీని తుడుతున్నాడంట. ఆ దేవుని దాసుడు కుర్చీ తోడో బాకు నాయన చెప్పే మాటలిను అంటే, ఏ బిడ్డ అయితే దేవుని స్వరాన్ని విన్నాడో ఆ బిడ్డకి ఆ దైవజనుడు చెప్పాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అనుకుని ఈ పరీక్షను దేవుడు తారుమారు చేసి నువ్వు అది పాస్ అయ్యవని నువ్వు ప్రకటిస్తాడు దేవుడు అన్నాడు. కొన్ని దినాలైన తర్వాత అది జరిగి తీరిందంతే. రానున్నట్టు రోజుల్లో దేవాది దేవుడు నువ్వు బాధపడుతున్న విషయానికి జవాబివ్వబోతున్నాడు ఆయన. ఎందుకు అనంటే ప్రసంగి గ్రంథంలో రాయబడింది, ఆయన సమయమైంది,
లూకాసువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే రాత్రంతా ప్రయాసపడి వలలు కొట్టుకున్నాను. ఓడలు ఎలా ఉన్నాయి? పడవలు ఖాళీగా ఉన్నాయి. రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. వలలు కొడుకుంటా ఉంటే ఆ ఖాళీగా ఉన్న దోణిలోకి ఎవరెక్కారు చెప్పండి? యేసుకి. నేను చెప్తున్నాను, యేసు నిన్ను చూచే రోజులు, యేసు నీ కుటుంబంలో ప్రవేశించే రోజులు, యేసు నీకు పురోగతి అనుగ్రహించే దినాలు, ఆయన బాధ్యత వహించి కార్యాలని కొరకు జరిగిస్తాడైనా. ఈ విషయంలో నాకు పరిష్కారం ఎక్కడుందని నువ్వు అనుకుంటావేమో, నేను చెప్తున్నాను, దేవుడు ఆల్రెడీ నీ కోసం కొంతమందిని రెడీ చేశాడు. ఆయన నీ సమస్య పరిష్కరించడానికి, నీ బిడ్డ పక్షం కార్యం జరిగించడానికి, నీ కుటుంబాన్ని నడిపించడానికి దేవాది దేవుడు ఆల్రెడీ రెడీ చేశాడు. కారణం ఏంటంటే నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన దేవుని వాక్యం ఏంటంటే, దేవుని ముట్లారు, ఖాళీగా ఉన్న ఈ పడవలోనికి ఎవరెక్కారు చెప్పండి? యేసయ్యకి ఏమన్నాడు చెప్పండి? నీ పడవను లోతునకి అన్నాడు పేతురుతో. పేతురుతో అన్నప్పుడు మనందరికి తెలుసు ఏం జరిగింది అక్కడ. అద్భుతం, పట్టజాలన్నీ చేపలు. ఆ రాత్రి వల వేస్తే చేపలు పారిపోతుంటే ఇప్పుడు ఆ చేపలు అంటే అంట నేను వెళ్తానని దూరుతున్నాయి అంట వాళ్ళలోనికి. అలాంటి అనుభవాలు దేవుడు కలిగించును గాక. ఏది పారిపోతుందో మనకి ఈ రోజున అది ఏం చేయాలి? తిరిగి మన లోపలికి రావాలి. అది ఏది చేజారి పారిపోతుందో అది బలవంతంగా మన లోపలికి రావాలి ఈ రోజున. అక్కడ అద్భుతం ఏంటంటే, ఈ వలలు నిండిపోక పక్కనున్న పడవలు కూడా రప్పించారు వాళ్ళు. పక్కనున్న పడవలు కూడా రప్పిస్తే వారి పడవల్లో కూడా చేపలు ఇస్తే అవి కూడా నిండిపోయినాయి అంట. నిండిపోయి అంత మిగిలే అనుభవాన్ని దేవాది దేవుడు ఇచ్చాడు అంటే అర్థం ఆ శూన్యాన్ని దేవుడు చూచాడైనా. ఈరోజు నువ్వు ఏ విషయం ప్రార్థన చేసావో ఆ విషయాలన్నింటినీ ఎవరు చూచారు చెప్పండి? అందరు గట్టిగా చెప్పాలి. నేను ఇంకో మాట్లాడతాను, ఇది ఎలాంటి దినాలు మన జీవితంలోనంటే, రాజుగారు ఆనాడు ఎస్తేరు వైపు దండమును చాపినట్లుగా సర్వశక్తుడైన దేవుడు నీ పైన చేయి చాపే దినాలు ఈ రోజున. ఈ రెండు సందర్భాలు ఎందుకు చెప్పానంటే, తగిన సమయంలో కార్యం జరిగించగల ఆయన జరిగించినప్పుడు ఎలా ఉంటుందంట, అది అద్భుతంగా ఉండి శాశ్వత కాలం వరకు గుర్తుండిపోవాలి. అది ఈ పేతురు చేపలు పడతాం తెలియని వాళ్ళేం కాదండి, తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా వారు పరాజయింపాలైపోయి శూన్యంలో ఉంటే యేసు పలికిన ఒక్క మాట వారికి ఏం తీసుకొచ్చింది? గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. దేవుడికి అన్నీ తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ తెలిసిన దేవుడు కళ్ళు మూసుకుని కూర్చున్నవాడు కాదు, నీవు చెప్పక ముందే అన్ని రెడీ చేశాడు ఆయన. వాక్యం వింటారు, జనసమూహం వాక్యం విన్న తర్వాత ఆకలితో ఉన్నారు. అది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్న సంగతి ఎవరికి తెలియదండి? ఆయనతో పాటు ఉన్న శిష్యులకు కూడా తెలియదో, దేవుని వాక్యాన్ని వింటుంది ఎవరికి తెలియదో. ఆఖరికి ఆ బాలుడు నేను ఎందుకు తెచ్చుకున్నాను అనే సంగతి వాడికి కూడా తెలియదు. వాడి తింటాక తెచ్చుకున్నాడు కదా. ఇలాంటి కార్యం జరుగుతుందని తెలుసా? తెలియదు, ఎవరికి తెలియదు అక్కడ. కానీ దేవాది దేవుడు ఆ 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని ఏం చేస్తాడు? 5,000 మందికి పోషిస్తే అది శాశ్వత కాలం వరకు గుర్తుండిపోయింది. వారు తినటం మాత్రమే కాదు 12 గంపలు మిగిలిపోయిందంట. ఇలాంటి కార్యం కావాలనుకునే వాళ్ళు స్తోత్రం చెప్ప. ఎస్తేరు గ్రంథంలోకి వెళదాం. 1, 2, 3 మాటలు గుర్తు చేసి నేను కూర్చుంటాను. 5వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరము యొక్క ఆవరణములో రాజు సన్నిధి వెళ్ళి నిలిచెను. రాజు నగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజశాసనం మీద రాజు కూర్చొని ఉండెను. ఇక్కడ మనం చూస్తే ఎస్తేరు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న విషయం సారాంశంగా చెబితే, ఒక వ్యక్తి ఒక జనసమూహం అంతా వేదన చెందుతా ఉంటే దేవాది దేవుడు వారిని విడిపించడానికి, వారిని స్వస్థపరచడానికి ఏం చేశాడు తెలుసా? మరొక వ్యక్తిని దేవుడు రెడీ చేసి ఉంచాడు అక్కడ. ఎందుకు చెప్తున్నా, మరలా చెప్తున్నా, నీ ఉద్యోగం కోసమో, నీ బిడ్డ కోసమో, కుటుంబం కోసమో దేవాది దేవుడు కొంతమంది నీ కోసం సిద్ధపరచున్నాడు. నీ చదువు కోసం ఎవరు సిద్ధపరిచారు? నీ భవిష్యత్తు కోసం ఎవరు సిద్ధపరిచారు? సిద్ధపరిచినప్పుడు ఎవరిని వైపు చూడాలి నువ్వు? ఆయన వైపు చూస్తే రావాల్సిన వాళ్ళు వస్తారు, మాట్లాడవలసిన మాట్లాడతారు, చెప్పవలసిన వారు చెబుతారు, నీవు చేయవలసినవి ఆయన చేపిస్తాడు నీతో. ఇక్కడ ఎస్తేరులో కూడా మీరు చూడండి,
మనం నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంతా దేవుడు అనేకమైన పనులు చేయించుకున్నాడు, ఆయన పనులు మనతో. నేనంటే నా జ్ఞాపకాలన్నిటిని దేవుడు తెరవబోతున్నాడు. ఆయన ఇక్కడ చదివిన ఎస్తేరు గ్రంథంలో కూడా జరిగే సందర్భం ఏంటి చెప్పండి? సందర్భం ఏంటి? పాపం మొర్దెకాయేమో కొంచెం వెనక్కి వెళ్ళండి, వెళ్ళలేని స్థితిలో ఉన్నాడు. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతా ఏవో తెలియగానే మొర్దెకాయి తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోధన చేసి రాజు గుమ్మము ఎదుట వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజగుమ్మమును ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. హల్లెలూయా. ఏమండి బాధ వేదన? గోనెపట్టును ధరించుకుని ఎక్కడికి వెళ్ళాడంట? రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆజ్ఞ ప్రకారం గుమ్మములో ప్రవేశించడానికి అవకాశము లేదు. కానీ మొర్ర పెడుతున్న ఈ మొర్దకాయ కొరకు గుమ్మం కాదండి, రాజుగారు ఎదురుగా కనపడే ఆ డోర్ దగ్గర ప్రవేశింపజేయగలిగిన దేవుడు ఆయన. 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా ఉండిన ఎడల యూదులతో సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే. అక్కడ ఏమని రాస్తుందండి? ఈ సమయమును బట్టి. అంటే ఇది ఎవరి టైము? దేవుడి టైం. అది చెప్పండి ఎవరి టైం అది? అందుకున్నాడు ఈ సమయమును బట్టియే. సంఘానికి చెప్తున్నాను, ఇది దేవుడి టైం నీ జీవితంలో. హల్లెలూయా. అందుకన్నాడు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాడు. నీ కోసం అదే అన్నా, నువ్వు ఎక్కడ ప్రవేశించలేనని బయట నిలబడ్డావో రాజు ఆజ్ఞలు ఉన్నాయో నీ వెళ్ళలేకపోయినా నీ కొరకు ఇంకొకడిని దేవుడు రెడీ చేశాడు. రాజు ఎదుట నిలబడ్డానికి ప్రవేశిస్తే డైరెక్ట్గా కనపడేది ఎవరు చెప్పండి? అక్కడ రాజు గారు. రాజు కనపడి ఆ ఎస్తేరు వైపు ఏం చెప్పాడు చెప్పండి? తండమును చాపి నీకేం కావాలమ్మా అని అడిగాడు. నా ప్రభు ఈ రోజున లాంటి గొప్ప కృప మనకించాడు. ఇక నేను చెప్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళదు. నువ్వు చేయగలిగిన పని ఏంటంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ ప్రభు ఈ ఆయన సింహాసనం మీద కూర్చున్న ఈ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశిస్తూ ఉంటే నా ప్రభు నీ వైపు ఆయన దండమును చాపే దినాలి రోజున. ఆయన చాపుతూ ఉంటే నీ వైపు బయట కార్యాలు జరిగిపోతాయి. ఇక్కడ అదే జరిగింది. ఎస్తేరు వైపు చాపంగానే కార్యాలు ఎవరి కోసం జరుగుతున్నాయండి? అక్కడ మొర్దెకాయ కోసం కార్యాలు జరుగుతున్నాయి, తన ప్రజల కోసం కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ అధ్యాయంలోనేమో గుమ్మము దాకే అవకాశం కదా. 5వ అధ్యాయం 1వ వచనంలో చూడండి ఏమనుంది. రాజు నగరము యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన దండమును నీ వైపు చాపునుగాక. అవి ఏం చేసిందంట? దండాన్ని ముట్టుకుంది. ముట్టుకోగానే రాజుగారు అడుగుతారమ్మా, నీ కొరకు నేనేం చేయాలమ్మా అని అంటుంటే చూడండి 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మాత్రమే చేయగలడు. 6వ అధ్యాయం 12వ వచనం. తరువాత మొర్దెకాయ రాజు గుమ్మనుదకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తల ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. హమాను తనకు సంభవించినదంతయో తన భార్య అయిన జరేషునకు తన స్నేహితులందరికీ తెలపగా అతని యుద్ధనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరేషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ ముర్దేక యూదుల వంశస్థు వాడైనడల అతని మీద నీకు జయము కలగదు. అతని చేత అవశ్యము అతనితో వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపంసులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి. ఈ పని దేవుడు తప్ప ఎవ్వరో చెయ్యలేరు. హల్లెలూయా చెప్పండి. వాడు ఎవరైతే ఆ ఉరి కొలిమిని తయారు చేశాడో వాడు ఇప్పుడు ఎక్కడ మునిగిపోయాడు చెప్పండి? దుఃఖంలో మునిగిపోయాడు. దుఃఖంలో మునిగిపోవటం మాత్రమే కాదు, త్వరపడుతున్నాడు. ఎందుకని? దేవుడు దెబ్బలు తింటాకి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న అడుగుతాను. ఇంత అద్భుతమైన కార్యం జరగడానికి మొర్దెకాయి ఏం చేశాడు? కేవలం నిలబడ్డాడు, ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నాడు. ప్రార్థన, ఉపవాసం, నిలబడవల్ కాడు నిలబడ్డాడు, అంతే.
నేను అదే చెప్తున్నా, ఈ ఉపవాస దినాలన్నింటిలో కూడా నువ్వేం చేసావు? ప్రార్థించావు, ఉపవాసం ఉన్న అంతే నువ్వు చేయగలిగిన పని. ఆయన సమయం అయితే ఆయన ఆయన పని చేసుకుంటాడు. ఆయన చేసే పనులు ఎలా ఉంటాయంట? అద్భుతమైన రీతిలో ఉంటాయి. చూడండి 6వ అధ్యాయం మొదటి వచనం, మనందరికి తెలుసు దేవుడు రాజుకి నిద్ర పట్టకుండా చేశాడు, గ్రంథాన్ని చదివించమన్నాడు. చదువుతూ ఉండగా ఏం జరిగింది చెప్పండి? అంతకుముందు హామాను చేసిన ఆ చిన్న పని దేవుడు గుర్తు చేశాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధానంలో మనం చేసే ప్రతి పనిని దేవుడు గుర్తు చేసుకుంటాడు. అందరూ చెప్పాలి, గుర్తు చేసుకుంటాడా గుర్తు చేయడా? నేనంటాను, కొన్ని జ్ఞాపకాలు తెరవబడే దినాలైతే ఆశీర్వాదాలు కూడా వచ్చేరు దినాలు. నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళని లేని చోటకి దేవుడు ఆయన వెళతాడు. ఆయన నువ్వు నిలబడలేని చోట ఆయన నిలబడతాడు. దేవునికి స్తోత్రం. 7వ వచనం చూడండి, రాజు గణపరచను ఉపేక్షించిన వారికి చేయనదగిందేమనగా, రాజు ధరించుకును రాజవస్త్రములు, రాజు ఎక్కు గుర్రమునకు రాజు తన తల మీద ఉంచుకుని రాజకిరీటం ఒకటి తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతుల్లో ఒకడు ఆ వస్త్రముల గుర్రమును పట్టుకుని రాజు గణపరచిన ఆ వస్త్రములు ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజవీధిలో అతను నడిపించు. రాజు గణపరచను ఉపేక్షించిన వానికి ఈ ప్రకారము చేయుతగునని అతని ముందర చాటింపవలెను. ఇప్పుడు ఎవరి కోసం ఈ చాటింపు చెప్పండి? ఎవరి కోసం చాటింపు? అంత ఉపవాసం ఉండి ప్రార్థించిన వ్యక్తి కోసం. గట్టిగా హల్లెలూయా చెబుదాం. నాకు 10వ వచనం నచ్చింది చూడండి, అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా వస్త్రములు ఆ గుర్రమును తీసుకుని రాజు గుమ్మనది కూర్చొని ఉన్న యూధుడనైన మొర్దేగాయకి అలాగే చేయము. నీవు చెప్పిన దాంట్లో ఒక్కటి విడువక అంతయు చేయమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ఉపవాసం ఉన్న నీవు, ప్రభువుని ఆరాధిస్తున్న నీవు, దేవుని సన్నిధానానికి వస్తున్నావు, దేవుడు గనక నీ మీద ఒక తీర్మానాన్ని ప్రకటిస్తే ఏది తక్కువ అవుతుంది నీ జీవితంలో? అర్థమవుతానండి. నీ మీద ఆయన ఇప్పుడు రాజు ఒక తీర్మానం ప్రకటించాడు. ఏమని? ఏది తక్కువ అవ్వకూడదు అన్నాడు. తక్కువ అయితే ఊరుకుంటాడా? ఊరుకోడు. అస్సలు ఏమాత్రము ఒక్కడ కూడా తక్కువ అవ్వకూడదు అన్నాడు. దేవాది దేవుడు మనకు కూడా అటువంటి కృప అనుగ్రహించును గాక. మనకు నమ్మకం ఉండాలి. ఎంతమంది నమ్ముతున్నారు? 7వ అధ్యాయం 9వ వచనం రండి, 7వ అధ్యాయం 9:10. రాజు ముందర నుండి షండులు హద్బానన్ ఒకడు ఏలినవాడా చిత్తగించము రాజు మేలుకొరు మాట్లాడిన ముర్తకాయని ఉరితీటకు హామాను చేయించిన 50 మూరలు ఎత్తుల ఉరికొయి హామాన్ ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరిదీనుని ఆజ్ఞ ఇచ్చాను. కాగా హామాను ముర్దకాయ సిద్ధం చేసిన ఉరికొయి మీద వారు అతను ఉరిదీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారిను. ఇంకిప్పుడు హామాన్ ఉన్నాడా చెప్పండి? ఇంకిప్పుడు హామాన్ ఉన్నాడా? దేవుడు ఒక్కసారి తీర్మానం ప్రకటించిన తర్వాత ఇక మరలా ఆ హామాన్ మన జీవితంలోనికి రానే రాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవాది దేవుడు ఉదయం మనందరికీ నేర్పించేది 138వ కీర్తనలో చెప్పినట్లుగా ఏమన్నాడు, నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, దేవతల ఎదుట నేను కీర్తించేదను, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్న, నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసిన. ఇంకో బైబిల్లో ఏమని రాశాడనంటే, నీ నామము అంతటికంటే నీవిచ్చిన వాగ్దానమును అనే పదం రాశాడు. అక్కడ ఏం పదం అంట? నేను చేశాడంటే దేవుడు దాన్ని గొప్ప చేసి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక కింద వచనాల్లో మరొకసారి చదువుకొని ముగించుకుందాం. కింద వచనాలనుకి వెళ్ళిపోతే ఏమంటాడు చూడండి దేవుడు. 3వ వచనం, నేను మొర్ర పెట్టిన దినమున నీవు ఆ ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపి. నేను మొర్ర పెట్టిన దినం అంటే ఈరోజు కూడా అవచ్చుగా చెప్పండి. ఈరోజు కూడా అవచ్చా? మొర్ర పెట్టిన దినం అంటే ఈరోజు మొర్ర పెడితే ఈ దినాన్న అంటున్నాడు దేవుడు. నీకు ఉత్తరం ఇచ్చింది, నీ ప్రాణములు త్రాణం పుట్టించి నిన్నేం పరుస్తాను అంటున్నాడు ఆయన, ధైర్యపరుస్తాను. దేవునికి స్తోత్రం. ధైర్యపరిచిన దేవుడు 7వ వచనంలో ఏమంటాడు చూడండి, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించటకై నీవు చేయి చాపేదవు, నీ కుడి చేయి నన్ను
రక్షించును. చేతితో హల్లెలూయా చెబుదాం. నేను ఎక్కడున్నాను? ఆపదలో చిక్కబడి ఉన్నాను, అయినను నీవు నన్ను బ్రతికించదవు. దేవునికి స్తోత్రం. ఎలా బ్రతికిస్తావు ప్రభువా? ఐదో వచనం చదవండి, కొంచెం పైకి వెళ్ళి. ఐదో వచనం, యెహోవా మహాప్రభావం గలవాడని వారు యెహోవా మార్గములను గురించి, సింగులర్ ప్లూరల్, అక్కడ మార్గం అన్నాడా మార్గములు అన్నాడా? మార్గములు ఇంగ్లీష్లో వేస్ అన్నాడు. దేవుడు అంటున్నాడు, నీ కోసం ఒక్క దార మూసింది, నేను బోల్డ్ దారి లేరుస్తాను అంటున్నాడు. తెరిచి నేనేమంటున్నా అంటున్నాడు దేవుడు, ఆపదులో చెక్కబడి నిన్ను నేనేం చేస్తాను అన్నాడు దేవుడు, బ్రతికిస్తాను. హల్లెలూయా చెప్పండి. ఏమన్నాడు దేవుడు? బ్రతికిస్తాను. ముగించుకుందాం. ఇక 8వ వచనాన్ని చదవండి. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. హల్లెలూయా. ఇంగ్లీష్ బైబుల్లో హీ విల్ మేక్ పర్ఫెక్ట్ అని ఉంది, పర్ఫెక్ట్ అనే పదాన్ని వాడాడు. ఇంకొక భాషలో ఏమన్నాడంటే ముగిస్తాడు అని రాశాడు. నీ పక్షాన నీ కార్యాన్ని ఆయన ముగిస్తాడంట. హల్లెలూయా చెప్పండి. తెలుగు బైబుల్లో ఏమన్నాడు? యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవునికి స్తోత్రం. ఈ రోజున సాగిపోలేని నీకు, ఏ సమస్య మధ్యలో నీ ఉన్నావో, దేవుడు అంటున్నాడు, నేను బ్రతికించడం మాత్రమే కాదు, నేను దానికి ఒక మంచి ముగింపు కూడా ఇస్తాను అంటున్నాడు దేవుడు. అందరూ నాతో చెప్పండి, కుడి చేయి పైకెత్తి, దేవుడు నా పక్షమున ప్రతి కార్యమును సఫలము చేయునుగాక. పేతురు కొరకు చేసిన దేవుడు చెప్పండి, పేతురు కొరకు చేసిన దేవుడు, ఎస్తేరు కొరకు చేసిన దేవుడు, మొర్దెకాయి కొరకు చేసిన దేవుడు నాకు కూడా చేయునుగాక. దేవుడి కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఈ దినాల్లో ఆత్మీయ విషయాల్లో ఏమాత్రము ఏమనకూడదంటే కాంప్రమైజ్ అవ్వద్దు చెప్పండి. ఏమవ్వకూడదు? సర్దుబాటు చేసుకోకుండా ఆత్మీయ విషయాల్లో. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, అలుగుతూ ఉంటాను కొన్ని కొన్ని విషయాల వలన. అలిగినప్పుడు మాట్లాడుకుంటూ మానేస్తారు. ఇక నుంచి మీరేం చెప్పాలి సార్, నువ్వు ప్రార్థనకు రాకపోతే నేను మాట్లాడుతూ మానేస్తాను. హల్లెలూయా చెప్పండి. ఇది బాగుంది కదా, దాని బుద్ధులు ఇది బెటరో. దేవునికి స్తోత్రం. నువ్వు కనుక ఈ వారం ప్రార్థనకు రాకపోతే నేను నీతో మాట్లాడరేటి. హల్లెలూయా చెప్పండి. అలా మారిపోవాలి బిడ్డలతో కానీ. ఆత్మీయ విషయాల్లో సర్దుబాటు చేసుకోకుండా ఉంటే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మనందరితో కొన్ని విషయాలు మాట్లాడాడు ఉదయకాల సమయంలో. దేవుడు నీ జీవితంలో కొన్ని ముగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నా కార్యమును సఫలము చేయను. నీ వేదన యాత్రను ముగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ నిరాశ యాత్రను దేవుడు ముగించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. దేవుని వాక్యాన్ని మించిన దేవుని బిడ్డలారా, కేవలం ప్రార్థనే. ఎందుకంటే నీవు మొర్ర పెట్టు దినమన నేను నీకు ఉత్తరమిస్తా. మరి నువ్వు మొర్ర పెడితేనే కదా ఆన్సర్ వచ్చేది, మొర్ర పెడితేనే కదా ఆపదల నుంచి బాబు నేను రక్షించేది, నువ్వు మొర్ర పెడితేనే కదా నీ పరిస్థితిలో మార్గం నీకు చూపించేది. అన్ని దేవుడు తగిన సమయాలు అద్భుతంగా చేసే దేవుడు. పర్వాలేదు, ఈ రోజున నిన్ను ఎంత ఏది వెంటాడుతున్నప్పటికీ పర్వాలేదు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రత్యేకమైన ఒక దానికి అభిషేకించాడు ఆయన. అందుకనే శత్రువు నిన్ను బలహీనపరచడానికి చూస్తాడంట. బలహీనపరచడానికి చూస్తున్నాడంట అర్థం ఏంటి? నువ్వు బలవంతుడు అని అర్థం. దేవునికి స్తోత్రం. కలిగ మరలా చెప్తున్నాను వినండి, శత్రువు నిన్ను బలహీనపరచడానికి దాడి చేస్తున్నాడంటే అర్థం ఏంటి? నువ్వు బలహీనురాలు అయిన అందుకు కాదు, బలహీనుడుగా బలవంతుడుగా ఉన్నావు కాబట్టి అందుకే నేను బలహీనపరచాలని ఆశపడుతున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. కలిగ మనం బలవంతులం. మన బలపరిచే దేవుడికి ఆయన ఉన్నాడు. ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఉపవాస దినాల్లో కొన్ని పరిస్థితులను బట్టి ఆ మూర్ధకాయలాగా గోని పట్టు ధరించుకొని ప్రవేశించలేని జీవిత అనుభవాలు మన జీవితంలో. కానీ మన కొరకు ఒక ఎస్తేరు దేవుడు సిద్ధపరిచాడు ఆయన. దేవుని వాక్యాన్ని నమ్ముతున్న అందరము స్తోత్రం చెబుదాం. మన కొరకు ఒక ఎస్తేరు దేవుడు ఏర్పాటు చేశాడు. నీ బిడ్డ కొరకు ఏర్పాటు చేశాడు. దేవుడు చాలా బలంగా మాట్లాడుతున్నాడు ఉదయ కాల సమయం. దేవుడు నీ కొరకు ఎవరినో సిద్ధపరిచాను మరలా దేవుడు చెబుతున్నాడు. నీ బిడ్డ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఉద్యోగం కొరకు సిద్ధపరిచిన దేవుని వైపు మాత్రమే నువ్వు చూడాలి. ఆయన వైపు చూస్తూ మాత్రం కనిపెడుతూ ఉండాలి. ఆయన నీ కొరకు పంపించబోతున్నాడు. ఒక రిజిస్టర్ పోస్ట్ ఇంటికి వచ్చినట్లుగా దేవుడు నీ కొరకు పంపించబోతున్నాడు. కానీ నువ్వు అందుబాటులో ఉండాలి. ఈ దినాల్లో వచ్చే దినాలు అవి. దేవునికి స్తోత్రం.
ఎవరు అందుబాటులో ఉంటారో వారి జీవితంలో ఆశీర్వాదం వారి జీవితంలో పొందుకోగలుగుతారు. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు ముగింపు పలకడానికైనా ఇష్టపడుతున్న దేవాది దేవుడు, నీ శూన్యాన్ని చూసి పక్కకి వెళ్ళిపోయే దేవుడు కాదు, శూన్యమైన ఓడలోనికి ప్రవేశించిన దేవుడు, నీ కుటుంబంలోకి ప్రవేశించడానికైనా ఇష్టపడతా ఉన్నాడు. అందుకే చూడండి, రాజు ఆజ్ఞను తిరగేశాడు, ఆయన దండము చాపింపజేశాడు, మొర్దెకాయ పక్షాన కార్యం జరిగించాడు. ఏ అర్హత లేని మొర్దెకాయ రాజు వస్త్రములు ధరించుకొని రాజు ఊరేగించి అంత గొప్ప కృప కలిగింది. కానీ ప్రణాళిక సిద్ధపరిచిన వాడు ఊరి కొలిమి మీద తాను సిద్ధపరిచిన మీద తానే పోయాడు. ఈ దినాల్లో నీకు విరోధంగా ఉన్న సమస్తమైన వాటిని పరిశుద్ధాత్మ దేవుడు లయపరచును కాక. ఆయన మాటకి సమర్పించుకుంటావా? ఒక్క నిమిషం లేచి నిలబడదాం. పేతురు దేవుడి మాటకి సమర్పించుకున్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆయనను నీ మాట చెప్పున వలేస్తున్నాను ప్రభు, నీ మాటకు సమర్పించుకున్నా ఆయన అన్నాడు. ఈరోజు అదే చెప్పండి, ప్రభు నీ మాటకు నేను సమర్పించుకుంటున్నాను ఆయన. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని సంఘమా, నిరాశపడద్దు. నువ్వు చేసిన ఉపవాస ప్రార్థనలు ఒక్కటి కూడా వ్యర్థంగా పోదు. దేవుడు నీ కొరకు అన్ని రెడీ చేసి ఉంచాడు. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నామా పరలోకపు తండ్రి, నీవు స్పష్టంగా మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. సంపూర్ణంగా నీ వాక్యం ఎదుట మేము సాగిలు పడుతున్నాం తండ్రి. నష్టపోయిన పేతురు తండ్రి, నీ మాట చొప్పున అని నీ మాటకు సమర్పించుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని చూచాడు తండ్రి. తన పడవ నిండి నాయన నింపుదలతో కూడిన అనుభవం తండ్రి. ఈరోజు ఏది లోటుగా ఉన్నదో సంపూర్ణంగా నాయన సమర్పించుకుని ఆత్మీయ విషయాల్లో ముందుంటానికి సహాయం చేయండి ప్రభువా. దేనిని బట్టి గర్వపడకుండా సమస్తము లోకములో తండ్రి నాయన నశించిపోయేవి తండ్రి, అక్షయమగు వాటి కొరకు తండ్రి కనిపెట్టి నాయన ఈ దినాల్లో పొందుకుని బలపరచబడి అనేక మందికి బలమైన సాధనముగా ఉండుటకు సహాయం చేయండి. ప్రత్యేకంగా దైవ జనరాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఇంకను ఆరోగ్యము బలము శక్తిని అనుగ్రహించి ఏ ఉద్దేశంతో నాయన ఈ మందిరానికి మీరు నడిపించున్నారో యేసు క్రీస్తు నామములో ఉద్దేశం నెరవేర్చబడి ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహిమ నీకు నాయన. విత్తబడిన కానుకలు దీవించండి, ప్రతి విత్తనములోనికి జీవాన్ని విడుదల చేస్తూ సమృద్ధి ఆశ్రయించండి. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. Our address, Brother T. Finny Abraham, Philadelphia Miracle Church, Satrampadu, Eluru, West Godavari District, Andhra Pradesh. Our phone numbers are 9948167788 or 9849807500.